ఈ స్కూల్లో అన్ని వర్గాల సంబంధించినటువంటి విద్యార్థులు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ స్టూడెంట్స్ కూడా అందరూ కలిసి ఈ స్కూల్లో చదువుకుంటారు. ఈ స్కూల్లో అందరికీ కలిపి ఇంటిగ్రేటెడ్ గా ఉండేటువంటి వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తారు. అద్భుతమైనటువంటి క్రీడా ప్రాంగణాలు కూడా ఇందులో ఉంటాయి. క్రికెట్ సంబంధించినటువంటి గ్రౌండ్ ఉంటుంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, ఇతర క్రీడా రంగాల సంబంధించిన గ్రౌండ్లన్నీ ఉంటాయి. యావత్ సిలబస్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో విద్యా బుద్ధులు నేర్పి ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేటట్టుగా ఇక్కడ తీర్చిదిద్దటమే దీని ప్రధాన ఉద్దేశం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడా లేదు. ఈ గ్రామంలో 25 ఎకరాల్లో విశాలంగా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చాలామంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, బాగా ఆస్తిపరులు వాళ్ళ పిల్లలను చదివించుకోవటం కోసం ఊటీ లాంటి ప్రదేశానికి తీసుకొని పోయి లక్షల లక్షలు ఫీజు కట్టి చదివిస్తూ ఉంటారు. అలా కాదు, మా ప్రాంతంలో మా దగ్గర పుట్టిన ప్రతి బిడ్డ ఊటీ లాంటి తాతని ఇక్కడ కట్టి ఇక్కడ మా బిడ్డలకి చదువులు చెప్పించేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరంబ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొని ముందుకు పోతూ ఉంది. ఈరోజు ఊటీలో చదువుకునేటువంటి పిల్లల కంటే ఎక్కువగా రేపొద్దున మన పిల్లలు ఈ పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశాలు వసతులు కూడా ఉంటాయి. వీళ్ళకు విద్యా బుద్ధులు నేర్పేటువంటి టీచర్లు కూడా ఇక్కడే వాళ్ళకి రెసిడెన్షియల్ ప్రాంగణం వాళ్ళకు కూడా క్వార్టర్స్ కట్టి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేటట్టుగా లోపలే ఉండేటట్టుగా కూడా వ్యవస్థని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇటువంటి స్కూల్స్ నిర్మాణం చేసేటప్పుడు సహజంగా చాలామందికి ఏదో ఒక ప్రభుత్వం నుంచి నిధులు శాంక్షన్ చేద్దాంలే కట్టిద్దాంలే అని అనుకునేటువంటి వాళ్ళు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రి మండలి యావత్తు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రి మండలిలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా ఆలోచన చేసి ఆషామాషి ఆర్కిటెక్చర్ కాదు, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ని ఇక్కడ ఈ స్కూల్ నిర్మాణంలో వాడాలని చెప్పి ఎక్కడో ఇంటర్నేషనల్ స్కూల్స్కి డిజైన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిని హైదరాబాద్ పిలిపించి ఈ డిజైన్స్ అన్ని తయారు చేసి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక స్కూల్ నిర్మించాలని ఈరోజు ప్రజాప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. విద్య పైన, వైద్యం పైన పెద్ద ఎత్తున దృష్టి సారించి మన రాష్ట్ర బిడ్డలందరికీ కూడా విద్యా బుద్ధులు ఉచితంగా అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మీ అందరికీ తెలియని కాదు, పాఠశాల పెట్టయే కాదు, పాఠశాల కావలసినటువంటి నిధులు కేటాయించి నిర్మాణం చేసి ఆ నిర్మాణాన్ని పాఠశాల వసతులతో విద్యా బుద్ధులు నేర్పించేటువంటి అద్భుతమైనటువంటి ప్రాంగణంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దానికి కావలసిన విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఈ ఒక్క సంవత్సరమే 5,000 కోట్ల రూపాయల్ని ఈ స్కూల్స్కి కేటాయించి ముందుకు పోతూ ఉన్నాం. ఇదే రెసిడెన్షియల్ స్కూల్స్కి గత ప్రభుత్వం గత సంవత్సరం కేటాయించింది కేవలం 70 కోట్ల రూపాయల మాత్రమే. 70 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కేటాయిస్తే ఈ సంవత్సరం మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు ఒకటే మొదటి సంవత్సరం నాడు ఖర్చు పెట్టి ఈ స్కూల్స్ నిర్మాణం చేయడం కోసం ముందుకు పోతున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మన పిల్లలపైన ఒకసారి ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడే, నాకు కానీ పద్మావతి గారికి కానీ వేరే కుటుంబం ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లా పాపలే మా అందరి కుటుంబం, వాళ్ళందరి కోసమే పనిచేయటం మా లక్ష్యం అని చెప్పారు. నిజమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ రకంగా అయితే చెప్పారో అదే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మా అందరి ఏకైక లక్ష్యం ఒకటే,
ప్రతి పైసా పోగేస్తాం, ప్రతి పైసాని ప్రజల కోసమే ఖర్చు పెడతాం, సంపదను సృష్టిస్తాం, సంపదని ప్రజల కోసమే ఖర్చు పెడతాం. అలా ఖర్చు పెట్టడం కోసమే ఈరోజు అనేక కార్యక్రమాలని ముందుకు తీసుకొని వెళతా ఉన్నాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్తో పాటు నేను కేవలం ఈరోజు భూమి పూజ చేసి వదిలేయటం ఒక్కటే కాదు, వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ ప్రాంగణంలో మన పిల్లలు స్కూల్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చదువుకునేటట్టుగా కూడా నిర్మాణం చేసేటట్టుగా ఆదేశాలు కూడా ఇవ్వటం అయింది. దీనికి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా పూర్తవుతున్నాయని చెప్పడానికి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లాగే మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, మీ అందరికీ తెలియదు కాదు, ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పిల్లలు చదువుకున్నటువంటి పాఠశాల గురించి గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు వచ్చి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, ప్రజల గురించి ఆలోచన చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను వారికి ఒక సవాలు విసరదలుచుకున్నాను ఈ ప్రాంగణం నుంచి, అయ్యా ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే, కొట్లాడి తెచ్చుకున్నదే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెచ్చుకున్నాం, తెచ్చుకున్న సంపదను ప్రజల కోసమే పంచడం కోసం తెచ్చుకున్నాం, కానీ మరి 10 సంవత్సరాలు మీరు పాలన చేసి ఈ పాలన చేసిన సమయంలో విద్యా బుద్ధులు నేర్చుకునేటువంటి పిల్లల కోసం చెప్పేటువంటి ఏంటి హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ 2007లో పెంచినటువంటి ధరలు తప్ప 10 సంవత్సరాల్లో కాస్మెటిక్ ఛార్జెస్ గురించి ఒక్క రూపాయి కూడా పెంచాలనేటువంటి ఆలోచన మీరు చేయలే, డైట్ ఛార్జెస్ గురించి ఆలోచన చేయలే. కానీ మేము మొన్న దీపావళి పండగ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 7.5 లక్షల మంది పిల్లలకి పనికొచ్చేటువంటి డైట్ ఛార్జెస్ని పెద్ద ఎత్తున 40% పెంచి ఈ 10 సంవత్సరాలు పెంచిన దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున పిల్లల చదువు కోసం పెంచాం. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కేవలం 950 రూపాయలే ఉంటే దాన్ని 1330 రూపాయలు చేశాం. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కేవలం 1100 రూపాయలు ఉంటే దాన్ని 1540 రూపాయలుగా పెంచాం. ఇంటర్ నుంచి పీజీ వరకు కేవలం 1500 ఉంటే 2100 రూపాయలు నెలకి విద్యార్థులుగా పెంచి ఈరోజు మనం డైట్ ఛార్జెస్ పెంచుకొని ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఈ పేద పిల్లలు ఈ పాఠశాలల్లో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ 2007లో పెంచినవి తప్ప మళ్ళీ తర్వాత 1 రూపాయి పెంచలేదు. కాస్మెటిక్ ఛార్జెస్ అంటే నూనె, సబ్బు, లేకపోతే ఆడపిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలో పెద్ద అయితే వాళ్ళకి అవసరానికి వచ్చేటువంటి కొన్ని మిగతా సరుకులు 1 రూపాయి కూడా పెంచకుండా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పేద పిల్లలకు రూపాయి కూడా పెంచకుండా 7 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ అన్యాయం చేసిపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తగుదనమ్మా అని వాళ్ళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఆలోచన చేశాం, ఈ బిడ్డలు మన బిడ్డలు, ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే వాళ్ళ కోసం, రేపటి పౌరులు వీళ్ళు, వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ మనం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 11 ఏళ్ల లోపల ఉన్నటువంటి గర్ల్స్కి కేవలం 55 రూపాయలు ఇస్తూ ఉంటే ఈరోజు 175 రూపాయలు నెలకి పెంచినటువంటి ప్రభుత్వం మన పండగ సందర్భంగా చేశాం. అట్లాగే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బాయ్స్కి హెయిర్ కట్ కోసం ఛార్జెస్ 75 రూపాయలే ఉంటే 275 రూపాయలకి ఒక్కటేసారి పెంచాం. అట్లాగే 150 రూపాయలు పెంచాం. అలాగే 8 నుంచి 10వ తరగతి 11 సంవత్సరాల బాయ్స్ సంబంధించి హెయిర్ కట్ ఛార్జెస్తో పాటు కేవలం 62 రూపాయలు ఉంటే 200 రూపాయలు పెంచాం. ఈ విధంగా మేము 175 నుంచి 275, 200 వరకు ఇలా పెంచుకుంటూ కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లల కోసం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇది దీపావళి కానుక మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద బిడ్డలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పెంచినటువంటి నిర్ణయం. అందుకే నేను తల్లిదండ్రులకి, ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకోసం, మీ భవిష్యత్తు కోసం
ఎంత ఖర్చు పెట్టడానికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బాగా చదువుకోవాలి, అద్భుతంగా ఎదగాలి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రపంచంతో మీరు పోటీ పడాలి, పోటీ పడి అద్భుతమైనటువంటి విజయాలు మీరు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం బలంగా కోరుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే మంత్రిమండలి పెద్దలకు కానీ అందరూ ఒకటే ఆలోచన, రోజుకి 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. మేము ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు దగ్గర చూసి వచ్చాం. గతంలో యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ పెట్టారు కానీ దానికి కావలసినటువంటి చివరికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా క్యాన్సిల్ చేసి పడేస్తే మూలన పడేశారు తప్ప దాని మీద రివ్యూ చేయలేదు. మన ప్రభుత్వం రాగానే ఇప్పటికి కనీసం 10 నెలల్లో 3 సార్లు వచ్చాం, మేము రివ్యూ చేశాం, పర్మిషన్స్ తెప్పించాం, యూనిట్ 1 యూనిట్ 2 ఈరోజు సింక్రనైజ్ చేశాం. అట్లాగే ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు ఈ జిల్లాకు సంబంధించి, 10 సంవత్సరాలు 42 కిలోమీటర్లు ఉన్నటువంటి టన్నెల్ని ఆనాటి పాత ప్రభుత్వాలే 30 నుంచి 32 కిలోమీటర్లు టన్నెల్ పూర్తి చేసి ఇచ్చి వెళితే 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ 1 కిలోమీటర్ కూడా ఎస్ఎల్బిసి టన్నెల్ తొయ్యకుండా కనీసం అక్కడికి వెళ్ళి రివ్యూ కూడా చేయనటువంటి ఆ పెద్దలు ఈరోజు లేచి మాట్లాడుతూ ఉన్నారు.